రేపు ఖమ్మం జిల్లాలో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు పోటి కేసీఆర్ కు సాటి ఎవరు లేరని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎంతో మంచి చేశామన్నారు. జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఓకేనా, పాలేరు ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి. గడిచిన ఐదేళ్లుగా తాను ఏం చేశానటువంటి విషయాన్ని ఇంటింటికి వివరిస్తూ ఓటు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి సభకు ప్రిపేర్ అవుతున్నారు. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కందాల ఉపేందర్ రెడ్డి గారు. ఉపేందర్ రెడ్డి గారు, ప్రస్తుతం ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? నియోజకవర్గంలో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎట్లా ఉంది సార్? బీఆర్ఎస్కు వారు వన్ సైడే, మాకేం ఇబ్బంది లేదు. మేము రాత్రికి రాత్రి వచ్చిన వాళ్ళం కాదు, 24 గంటలు ప్రజలు ఉండేటోళ్ళం, ప్రజల కోసం పనిచేసేటోళ్ళం. తప్పకుండా ప్రజలు మా వైపే ఉంటారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. దానికి ఏం తెలియదు, మీ వాళ్ళకి ప్రజలకు మీరు ఎవరు చిన్నపిల్ల అని వేడినా చెప్తారు. ఎవరు ఏమిటి, ఎవరు స్థానికులు, ఎవరు కాదు, ఎవరికి ఓట్లు ఇస్తామని మీరు మామూలుగా మీరందరూ అయితే లోకల్ ప్రెస్సే, మీరందరూ కూడా విలేజెస్లో అడగండి ఏం చెప్తారు, ఖచ్చితంగా మనకే ఇస్తారు. మీరు వారు వన్ సైడ్ అంటున్నారు, కానీ మీ ప్రత్యర్థి పార్టీ కూడా అదే స్థాయిలో మేమే గెలుస్తున్నాం, మేమే ఇచ్చేస్తాం అంటున్నటువంటి పరిస్థితి, హామీలు కావచ్చు రకరకాలుగా. మీకు ఎలక్షన్ గురించి తెలియదు కాదు, ఒక్క ఓటు పడేటాడు కూడా నేనే గెలుస్తా అంటాడు. దానికి మనం ఆ హక్కు ఎవరికైనా ఉంటుంది, పొడి చేసి ప్రతి ఒక్కరు గెలుస్తూనే చేస్తారు. దానికి మనం ఎందుకు గెస్ట్ పాలిటీషియన్స్కి పాలేరు హబ్ అయిందని మీ ఎమ్మెల్సీ గారు చెప్తున్నారు, గెస్ట్ పాలిటిక్స్ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతారు, ప్రజలకు ఎట్లా చెప్పబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైము గెస్ట్ పాలిటిక్స్ని పంపించడం, పాలిటీషియన్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మా పాలేరు ప్రజలు ఏమంత తెలివి తక్కువలు కాదు. ఖచ్చితంగా మా ప్రజలకు అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మాభిమానం, ప్రేమ అనేది ఎక్కువ కోరుకుంటారు. దాంతో ఎవరు బయట వాళ్ళకి ఎవరికి అవకాశమే ఉండదు, అట్లాంటిదే ఉండదు. ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకునేందుకు కొంతమంది నాయకులు విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. ఇది మేమే చేసాం, అది మేమే చేసాం అని చెప్తున్నటువంటి వాళ్లకు మీరిచ్చే సమాధానం ఏంటి? నేనేమంటున్నామ్మా, ఇప్పుడు ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. కొంతమంది పెద్ద యాక్టర్లు ఉంటారు, కొంతమంది అబద్ధాలు చెప్తుంటారు. మేమైతే ఖచ్చితంగా అబద్ధం మాత్రం చెప్పాం. మీరు గత 4.5 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, నిజంగా మనం చేసిందే చెప్తాం, చెప్పేదే చేస్తాం, దాంట్లో ఏం తేడా ఉండదు. నిజంగా చేయలేకపోతే రెండు వచ్చి కాలేదు అని కాదని చెప్తా నేను, కానీ రేపు రండి మాపు రండి అవుతుందని చెప్పాం. ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ డెసిషన్ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ చూశారు, ఇప్పుడు ఆయన ఇన్నే ఏళ్ళ నుంచి మంత్రి ఉన్నాడు, ఆ రోజు నేను చేయలేదు. నిన్న మొన్నటి వరకు ఒక ఆయన ఏం చెప్పాడు, పాలేరు ప్రజలకు గోదావరి నీళ్ళతోనే కాళ్ళు కడటం కోసం నేను పాలేరులో నిలబడుతున్నాడు. మరి ఎలమల ఖమ్మం వేయండు. ఇప్పుడు మనం ఇవన్నీ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు, అవన్నీ మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనం కూడా వాళ్ళని పట్టించుకోరు. రాజకీయ అవసరాలు, ప్రజల అవసరాలు డిఫరెంట్గా ఉన్న పరిస్థితులలో ప్రజల్ని ఎట్లా మీరు ఇచ్చేయబోతున్నారు? మాకు రాజకీయాల అవసరం కంటే కూడా ప్రజల అవసరాలు ముఖ్యమే. ప్రజలతోనే ఉంటాం మేము ఖచ్చితంగా. నాకు తెలిసి 100% ప్రజలే నాకు ముఖ్యం. మాకు అవకాశం ఉన్న ప్రతిదీ ప్రజల కోసం చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యమంత్రి సభకు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ఎంత జనం వచ్చే అవకాశం ఉంది? దగ్గర దగ్గర 85 వేల మందికి ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కోసం విస్తృతమైన ఏర్పాటు చేస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అట్లాగే రాబోయేది బీఆర్ఎస్ పార్టీ, ఖచ్చితంగా కేసీఆర్ నేతృత్వంలో ముందుకెళ్తామని చెప్తున్నారు, ఖచ్చితంగా విజయం సాధించామని చెప్తున్నారు. ప్రజల అవసరాలే నేపథ్యంతో పనిచేశాం కాబట్టి ఖచ్చితంగా ఆదరిస్తారనేటువంటిది ఉపేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయలక్ష్మి నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, పాలేరు నియోజకవర్గం నుంచి.